वीडियो How is life, Bharat? Fine, sir. Ramanarani. చాలా రోజులైంది మనం కలిసి ఊరికి ఒకసారి కలవాలనిపించింది అందుకే రమ్మన్నా హౌ ఆర్ థింగ్స్ విత్ యూ లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షనే కదా సార్ ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేస్ సెన్సేషన్ అయింది మీడియా అంతా మనల్ని టార్గెట్ చేస్తోంది చాలా హెడ్డేక్గా ఉంది నిన్న ఇంకో మర్డర్ జరిగిందట ట్రైన్లో మర్డర్ అయిన లెక్చర్ కూతురుని అటాక్ చేశారు సెక్యూరిటీగా పెట్టి మన కానిస్టేబుల్ కూడా చంపేశారు మరి అమ్మాయి ఏమైంది ఎక్కడికైనా పారిపోయిండొచ్చు లేదా కిడ్నాప్ అయిండొచ్చు ఈ పని కూడా నలుగురు కురాలే చేశారని సస్పెక్ట్ చేస్తున్నారు బాస్టర్డ్స్ ఇంతకీ వాళ్ళు ఎవరో తెలిసిందా ఆ ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెట్ గా ఉంచాం కానీ 24 అవర్స్ లో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం వెరీ గుడ్ బట్ హౌ ట్రైన్ లో హంతలకు సంబంధించిన కెమెరా ఒకటి దొరికింది కెమెరానా ఏలే సార్ మావుడు కొత్త కెమెరా కొనాలంటున్నాడు ఎక్కడ దొరుకుతుంది షట్ అప్ అంటే ఊరు కొత్త కదా గెట్ లాస్ట్ ఇడియట్ గెట్ బ్యాక్ టు వర్క్ ఐ యామ్ సారీ భరత్ దే ఆర్ డొంకీస్ కమ్ ఆన్ టెల్ మీ కెమెరా కెమెరా కొరాలదని తెలిసింది దాని డెవలపింగ్ కి మనోళ్ళకు కూడా తెలియకుండా ఒక ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను फोटो फोटो मार्चो अभी कवर లైటింగ్ రెడీ సార్ లోపలికి రండి అప్పుడే రెడీయా చాలా బారా అవర్ ఫోటో మరి మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం ఏంటో రెడీ సార్ సరిగ్గా నిల్చోండి కొద్ది పక్క ఓకే ఓకే రెడీ సార్ స్మైల్ సార్ ప్లీజ్ వన్ మినిట్ నా ఫ్రెండ్ డీసీపీ వచ్చాడు మాట్లాడొచ్చు ఈ అప్రోచ్ చేయండి రా హాయ్ భరత్ ఎలా ప్రసాద్ ఫోటోస్ రెడీ ఎప్పుడు రెడీ రారా ఇంకో లోపల పార్టీ వెయిట్ చేస్తుంది ఒక స్టిల్ తీసి వస్తా కూర్చో పదరా నాకు ఫోటో తీద్ది గానీ చాలా మరి ఎస్ సార్ సార్ ఓకే సార్ నాకు కొంచెం అర్జెంట్ పని పడింది రా తర్వాత పిలుస్తాను బాయ్ ఓకేరా బాయ్ సారీ పదండి మా నిర్ణయం మార్చుకున్నాం ఏంటి అందరూ ఒకే గంటకి వెళ్ళాలనే ఫోటో తీసుకోకూడదని అమ్మయ్యా మొత్తానికి రిస్క్ లోంచి బయటపడిపోయాం అక్కడేమో శ్రావణని కాపాడి మంచి మార్కులు కొట్టేశాం ఇదంతా చూస్తుంటే జేసీగా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అనవసరంగా నానా మాటలని ఆయన మనసుని గాయపరిచాను ఊరుకోరా గురూజీ అంటే దేవుళ్ళు అంటాడు కాళ్ళ మీద పడి కొబ్బరికాయ కొడితే క్షమించాను తినటావా అయితే శ్రావణితో ఒకసారి మనసిపి మాట్లాడాలను ఒకసారి మనసిపి మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డాం ఆయన నీకు బుద్ధి రాలేదురా లవ్ అన్నాక కష్టాలు ఉంటాయి బుజ్జి అలాగే వెనక్కి వెళ్ళకూడదు అయితే ముందుకెళ్దాం పద ఈడు బిలాలెత్తున్నాడు భయపడ్డారా మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం కొండ స్టవ్ ఇంకా లాంతరా ఏమండోయ్ వంటగది సామాగ్రి అంతా ఈ కవర్ లో ఉంది ఇవి బియ్యం అప్పటికి కొత్తగా బ్రో అడిగారు షాపోడు ఏమండి ఇవన్నీ మేము ఒక్కరికి అనుకోకండి అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తినడానికి చూడండి వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పిల్లకి కూడా సరిపోట్లేదు శ్రావణి గారు మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని శ్రావణి గారు ఏమైందండి ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఇంత టైం ఉంటే ఏమీ ఉండదు ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి మీరు మమ్మల్ని నమ్మారు ఈ ఒక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవటానికి అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది ఆ అవకాశం లేదు వెంకి మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు అదే తెలుసుకోవాలి నాకి
గురించి పడేట చెప్పరా चलती चलती चल नहीं चली नंबर चिंदा जोर बैठ को जोर बैठ को हाँ ओके अरे बैठी से ता 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 अरे विंकी हाँ फोन रहा श्रावणी उठ रहा हेलो श्रावणी योग्य दर्शन में नंबर तीसको ओके 98490 98490 90690 690 ओके जगह तो मार्टेड ओके One minute. Randra, 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 Randra. Hello. Shravani, Martler, Thunan. Shravani. Nannu rendu saal champion saal and try chesi miss ayave. Aa Shravani. Can you call me back after 2 minutes? Okay. Hello. Dasu. Nin. Number note chesko. 5510-2435. ఈ నంబర్ ఎక్కడో కనుక్కొని వెంటనే అక్కడికి వెళ్ళు. ఆ అమ్మాయి అక్కడే ఉంది. క్విక్. చెప్పు. నీకేం కావాలి? నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు. నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను. చూడు. నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చేయను. ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చేయి. ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చస్తావు కాబట్టి నేను ఎవరో తెలుసుకున్నా నా నంబర్ కూడా తెలుసుకున్నా ఇన్ని తెలుసుకున్న దానివి నేను ఎలాంటి వాడినో కూడా తెలుసుకునే ఉంటా అయ్యో మూత తగిలిసిందే సారీ సార్ చూసుకోకుండా తినేశాను సారీ సార్ గో ఏ అనుకోకండి సార్ ప్లీజ్ ఐ సెడ్ గో హలో హలో షిట్ ఇప్పుడు ఫోన్ చేసిన అమ్మ అక్కడ పోయింది ఇప్పుడే తెలిసింది उद्योग कल डिजिटल कैसेट विषय मन इन योग अरे पुजी चंद्रुरा सर क्लीयर ऐसी
మహాపండితుడు జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు. మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు? దయ్యాలు మూడు రకాలంటండి, శంకిని, లంకిని, డాకిని. శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు, గుట్ల మీద, పుట్ల మీద, పొలాల్లో, శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి. ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో, పాడుబడ్డ బంగ్లాల్లో, ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి. ఇవి చాలా డేంజరస్. ఇక డాకిని అంటే కామెడీ దయ్యాలు. వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం. అవి ఎవరికో కానీ కనిపించవు, కనిపిస్తే వదలవు. మీకు ఈ సంగతి తెలుసా? ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు, పగబెట్టేస్తాయి. మాటల్లో మీ క్వార్టర్ వచ్చింది, క్వార్టర్ కట్టి పడుకో. మన క్వార్టర్లు మెడల్ లేవు గానీ ఏదన్నా ఒకవేళ అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు చూస్తే చెయ్యదు. మీ పుట్టినరోజు మాకలే తెలుసు అనుకుంటున్నారా? ఎంతైనా కావే పోలీసు వాళ్ళం. రండి రండి రండి, మీరు త్వరగా కట్ చేయకపోతే మావోడి మావోడి కళ్ళతో తినేటట్టున్నాడు. ఇప్పుడు ఎందుకండి ఇదంతా? మీకు మేము ఉన్నామని గుర్తు చేయడానికి కట్ చేయండి. శ్రావణి గారు నాన్న గుర్తొచ్చారు. నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది, నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు. నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవారు. లాస్ట్ ఇయర్ కూడా అలాంటిది. ఒక్క దైవం అనుకున్నాను, మొత్తం ఫ్యామిలీయే షిఫ్ట్ అయిపోయినట్టుందే. అయినా ఇవన్నీ నాకే కనపడతాయి. ఏంటి శ్రీయాజనయం, ప్రసన్నాజనయం? వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది. మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు. అది ఎక్కడ ఉంది? ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది. అది వాడికి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మిమ్మల్ని అడగడు కాదు. ఏంట్రా ఎవరికి ఒక హాలిడే ఇచ్చారు, హ్యాపీగా పడుకుందాం అంటే నీ గోల్ ఏంట్రా? నోరు మూసుకొని రండిరా చెప్తాను. కంపార్ట్మెంట్ లో దొంగలు తెలిసిపోయిందా? ఎవడ్రా? ఇంకెవడో గద లాగాడు. నీకెలా తెలుసు? చూడు, ఆమె గొలుసు ఇంకెలా చూస్తున్నాడు. ఇక్కడ చూడు, ఆ బ్యాగ్ ఇంకెలా చూస్తున్నాడు. ఇక అమ్మే మెడలో గొలుసు ఉంది. అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెడలో గొలుసు లేదు. మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే? సాఫ్ట్వేర్ లేదు, హార్డ్వేర్ లేదు. ఆడి గజ దొంగ గజాల. ఖచ్చితంగా కెమెరా ఆడి దగ్గర ఉంటుంది. కానీ వాడు ఎక్కడ ఉంటాడు? పొద్దునే కలప కేసులో కప్పు టీ తాగిందే నాకు డేట్ స్టార్ట్ అవుతుంది. ఎవరు సార్ మీరు? తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాల. కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా. కూర్చో, కొడితే పళ్ళు రాలిపోతారు. అవును రే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా. అండర్ వేర్ కే దిక్కు లేదు, సాఫ్ట్వేర్ ఎక్కడ సార్? ఆ రోజు ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు. బతుకు తెరుగు కోసం సార్. నువ్వు వేసే యాశాలకే చేసే పళ్ళకి సంబంధం ఉందేంట్రా? అసలు సార్, మా అమ్మ కూడా అదే అంటది. అవును రే, ఆ కెమెరా ఏదిరా? అది అమ్మేస్తాను సార్. ఎక్కడ? చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్. నువ్వు చెప్పేది అబద్ధం అనుకో, అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు. సార్ దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్, చెప్తున్నాను. ఏంట్రా ఏళ్ళు తుమ్మింతున్నావు? సార్ 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 తప్పైపోయింది సార్, తప్పైపోయింది. అరే ఎంత చెప్పండి, సమస్యలు చెప్పి.